తెలుసు కదా గైస్, నా గురించి రోజు పంచాయతీ లేకుండా మనకు రోజు అనేది గడవదు అనమాట. అసలు లాస్ సెంటర్ లో ఉన్న పంచాయతీలన్నీ మన మెత్తి మీదకి వచ్చి ఇరుక్కుంటాయి, మీకు తెలిసిందే కదా నా గురించి. ఈ రోజు రెండు పంచాయతీలు డీల్ చేసి వచ్చేసిన నాకు అలసిపోయి నిద్రపోతున్నాను. ఏం చేద్దాం గైస్, తెలుసు కదా ఇంకా మన గురించి. రోజు మనకు ఆ శించాన్ కడతావు తలకాయ నొప్పి, లేకపోతే మన చాపు కడతావు. ఆ రెండు రోజుల నుంచి ఇంటికి రాలేదు, మన ఊరంతా పంచాయతీలే కదా గైస్, మీకు తెలిసిందే కదా. సరే మన రూమ్ ఎలా ఉందో చూసుకున్నా. ఏంట్రా నా రూమ్ లో గన్లు ఉన్నాయి. రే ఏంద్రా మావా, రే ఎవడరా గన్నులు తీసుకొచ్చి పెట్టింది నా ఇంట్లో? రే శించాన్ ఎక్కడున్నా? రే చాపు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు రా బయట ఉండకుండా? రే ఏంద్రా చాపు నువ్వు అనేది, మన ఊర్లోకి కొత్త వైరస్ వచ్చిందా ఏంది? టీవీ పెట్టాలా? ఏముందిరా టీవీలో? ఒక నిమిషం ఆగు. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన వార్త. లాస్ శాంటోస్ లో సాంబిల కలకలం. ప్రజలు ఎవరిని రోడ్డు బైక్ రాకూడదని ఆర్మీ అధికారులు సూచించారు. వచ్చే రెండు రోజుల్లో సిటీ మొత్తాన్ని అదుపులోకి తీసుకుంటామని చెప్పిన ఆర్మీ జనరల్. ప్రస్తుతం సాంబిలతో పోరాడుతున్న మన ఆర్మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉండండి, బయటకు రాకూడదని సూచన. ఒరేయ్ సిటీలో ఏం జరుగుతుందిరా? రే ఎవర్రా మీరంతా నా ఇంట్లో ఉన్నారేంట్రా? ఒరేయ్ మావా ఏంట్రా ఇది? ఒరేయ్ ఎవర్రా మీరంతా నా ఇంట్లోకి వచ్చారేంట్రా? ఏంది నోరు మూసుకోవాలా? ఏంటి నోరు మూసుకోకపోతే పేలుస్తావా? ఏంది గైస్ వీడు నోరు మూసుకోకపోతే పేలుస్తా అంటాడు? ఏంటి ఏంటన్నా? ఏంది మా ఇంటికి వచ్చి పేలుస్తా అంటావు? ఎక్కడ పేలుస్తావు? ఏంటి ఏంది నా చెడ్డీలో వంకాయ బాంబు పెడతావా? ఏంది వినకపోతే ఈ గన్ను నా చెడ్డీలో దింపుతావా? ఏంద్రా మావా మాస్ వార్నింగ్ ఏంది గైస్ వీడు నా ఇంటికి వచ్చి నా చెడ్డీలో గన్ను పెట్టి పేలుస్తానంటాడు? ఏంటి అరే హల్కు, ఏంట్రా నువ్వేం చేస్తున్నావు రా ఇక్కడ? ఒక్కడే ఉన్నావు మరి సింజాన్ గడు, వీళ్ళు ఎక్కడున్నారా? డోరమేన గడు ఏంది? తాతయ్యలు ఇంటికి వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళారా నాకు చెప్పకుండా అంటున్నావురా? అల్కు నేను రెండు రోజులు ఇంటికి రాలేదా? అరే అవునురా మర్చిపోయాను. సర్లే సర్లే, ఈ శించాన్ గాడు మన రెండు రోజులు ఇంట్లో లేకపోతే కార్ తీసేసుకుని తాతయ్యల ఇంటికి వెళ్ళిపోయాడంట. ఏం చేద్దాం గైస్ ఇప్పుడు? షేట్ బయట ఏమో జాంబీ వైరస్ ఉంది. షేట్ షేట్ షేట్, ఇప్పుడు మన శించాన్ గాని కాపాడాలి అనవసరంగా. వీడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటో, వీడితో నాకు పేంట రోజుకి. సర్లే మన గురించి తెలిసిందిగా, రోజు ఒక పంచాయతీ ఉంటుంది అనమాట మనకు. రోజు ఒక పంచాయతీ డీల్ చేయదే మనకు నిద్ర రాదు. సర్లే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారంటే వీళ్ళ పెద్ద మనిషి కూడా ఎవడో వచ్చుంటాడు. ఇక పెద్ద మనిషి ఎక్కడ ఉన్నావయ్యా? ఏంట్రా అయ్యా వీడు? వీడే అనుకోండి ఇలా పెద్ద మనిషి. నమస్తే నమస్తే అంకుల్, బాగున్నా? మీరేనా ఈ గ్యాంగ్ లీడరు? వీడే అనమాట ఈ పోలీసులందరూ గ్యాంగ్ లీడరు. నా ఇంటిని కబ్జా చేశాడు అనమాట వీడు పొద్దు పొద్దున వచ్చేసి. ఏంద్రా మావా కనీసం నాకు చెప్పకుండా నా ఇంటిని మొత్తం కబ్జా చేశారు. ఏంటి సిటీ మొత్తం జాంబీ వైరస్ వచ్చిందా? మా ఇల్లు ఒకటే సేఫ్గా ఉందా? సర్లే మన ఇల్లు ఒకటే సిటీ మొత్తంలో సేఫ్గా ఉందంట, అందుకోసమే మన విఐపిలందరూ మన ఇంటికి వచ్చేస్తారు. ఇంటి మొత్తం ఫెన్సింగ్ వేశారంట, ఫుల్ టైట్ సెక్యూరిటీ అనమాట. మన ఇంటి మీద హెలికాప్టర్ కూడా వేశారని చెప్పి మన ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఒకసారి మనం సెక్యూరిటీ ఎలా ఉందో చెక్ చేసుకుందాం పదా మన ఇంట్లో. సర్లే నా ఇంట్లో నన్నే మరి పనులా చేస్తున్నాడు. సర్లే చూసుకుందాంలే, ఈ జాంబీ వైరస్ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కటి పని చెప్తాను నేను. అప్పట్లో మా తాతగారు మాకు నేర్పించారనమాట, ఇంతమంది గన్నులు పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఒక్కొక్కటి మగ్గిలేరు ఒకటి. సర్లే ఏం చేద్దాం గాయ, మన దగ్గర ఏం లేదనమాట రెండు చేతులు తప్ప. నమస్తే 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 అన్న. నమస్తే. ఎవర్రాయుడు? అరే మైకేల్ గడ్లా ఉన్నాడు. రే మైకేల్ డ్రైవర్ ఎప్పుడు వచ్చారా ఇక్కడికి? ఏంది రే ఏం మాట్లాడుతున్నావురా మైకేల్ మా, మీ ఏరియాలో కూడా వచ్చిందా? ఈ సిటీలో నువ్వు కూడా ఒక బిలియనీర్ కదరా, డబ్బునోడు కదా, ఎంత ఉంటే ఏంటి గాయ లాస్ట్కి మన ఇంటికి రావాల్సిందే? ఏరాట ఎవరో ఇంకా కోపంగానే ఉన్నావురా నా మీద? చూడండి గాయ ఈ ముఖం, వీడు ఎప్పుడు కోపంగానే ఉంటారు. ఒకరోజు వీడి ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్లో బీర్ తీసా ఉంటే ఎత్తుకెళ్ళిపోయాను అనమాట. ఆ కోపం ఇంకా పెట్టుకున్నాడు వీడు, ఇంకా మాట్లాడట్లేదు నాతో, ఇంకా చిన్నపిల్లల. సర్లే ఏం చేద్దాం గాయస్, మనకు అప్పుడప్పుడు ఉంటే చెప్పాను కదా రోజుకో పంచాయతీ అనమాట మనకు. సర్లే మన ఇంట్లో ఇంకా ఎంతమంది ఉన్నారో చూద్దాం. నమస్తే అన్న. నమస్తే. అరే సారీ సారీ మావా, సారీ సారీ సారీ. ఈ అమ్మ ఊర్లో ఉన్న మిలిటరీ మొత్తం ఇక్కడే ఉన్నట్టున్నారు. ఎవర్రా ఈ పాప? ఓ మైకేలాడు కూతురా? ఆహా ఈ పాప ఎవరో తెలుసా? మన మైకేలాడు కూతురు అనమాట. అప్పుల్లో మనం లైన్ వేసాము కానీ కుదరలేదనమాట. హాయ్ హాయ్. మన మైకేల్ గారు మనకి ఎప్పుడు అడ్డుపడుతుంటారు. సర్లే ఈ లేనప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాంలే. సర్లే అయితే మనం మన శించాన్ కానీ కాపాడడానికి ఒక దారి అయితే ఎత్తుక్కోవాలి. ఈ లైన్ తర్వాత ఎక్కేసుకుందాంలే కానీ గాయస్. సర్లే సరే సర్లే ఎన్నో అనుకుంటాం. వేరే దర్రా రే రే డ్రైవరు అన్న. నమస్తే అన్న. ఏందన్న అడ్డు కూర్చున్నారు, నేను పైకి వెళ్ళాలి. ఏంది ఇళ్ళనియా? సర్లే వీడు నా ఇంట్లోనే ఇళ్ళనియాలి అంటున్నాడు. అయినా మా ఇంట్లో మా షార్ట్కట్లు నాయన నాకు ఉంటాయిలే, ఇంటి పైకి ఎక్కడానికి అది పర్మిషన్ నాకెందుకు? ఓహో పెద్ద చాపరు ఊడి అమ్మ, ఏంట్రా వీళ్ళు ఏం చేస్తున్నారా? ఏందన్న ఇది? ఏంది టవరా? ఏం టవరు? ఏది ఫోన్లు మాట్లాడుకోనికి సిగ్నల్ టవరా? సర్లే అన్న జియో ఇన్స్టాల్ చేయన్న, కొంచెం స్పీడ్ అని వస్తుంది పైకి. సరే సరే. నమస్తే నమస్తే. ఏం చేస్తున్నావు అన్న ఇక్కడ?
ఏనిగా చెడు వీడు మా ఇంటి మీద నుంచి నుంచొని లాస్ట్ అంటే మొత్తంలో ఎంతమంది జాంబీ వైరస్ వచ్చి అని లెక్క పెడుతున్నాడు. ఈయనంత పిక్చర్ నేను ఎప్పుడు చూడలేదు గాయస్. సర్లే రే రే హెలికాప్టర్ మావా, రే హెలికాప్టర్ నాకు ఒక అర్ధ గంట ఇస్తావారా, వెళ్ళేసి మన సింజాన్ గారిని కాపాడుది, మళ్ళీ వచ్చేస్తాను, నేను వెళ్ళిపో, నా గురించి తెలుసు కదా, లాస్ అంటేలో నా గురించి అడుగు. ఏంటి ఇయ్యావా, ఏంటి పర్మిషన్ తెచ్చుకోవాలా, ఏంటి ఏనిగా చెడు కింద పర్మిషన్ తెచ్చుకో అంటున్నాడు, మా ఇంట్లో హెలికాప్టర్ పెట్టుకొని నన్నే పర్మిషన్ అడుగుతున్నాడు, ఏం చేయాలి గాయస్. బా ఇల్లు మొత్తం ఫెన్సింగ్ వేసి పడేసారు బయటికి వెళ్దామంటే. ఆ షేట్, ఎలాగైనా బయటకైతే వెళ్ళాలి గాయస్. ఇది హెలికాప్టర్ తీసుకోవడానికి పర్మిషన్ కావాలంట, వాడి దగ్గర తాళం ఉంటే వాడిని రెండు గుద్దులు గుద్ది తాళం తీసుకొని వెళ్ళిపోయేవాడిని, కానీ తాళం వాడి దగ్గర లేదంట, ఏం చేద్దాం చెప్పు. కింద మనకు పెద్ద ఆయన కనిపించాడు కదా, ఇలా గ్యాంగ్ లీడరు, ఆ గ్యాంగ్ లీడర్ గారి దగ్గర ఉందనమాట, ఆడు మనకి ఇయ్యలే గాయస్ ఉదయం వేస్ట్. అన్నా నమస్తే అన్న, ఏం చేస్తున్నావు, మంచిగా మంచిగా చేయి మంచిగా చేయి, కానీ కానీ పైప్ ఫిట్టింగ్ చేస్తున్నారట గాయస్. సర్లే మనం కంచెకి దూకుదాం, ఇలాంటి ఎన్ని కంచెలెక్కలేదు మనం, తెలిసినే కదా మన గురించి, రోజు రాత్రులు గోడలింక దుంపుతుంటాం. మా తాత ఈరోజు మా తాత నేర్పించాడు అనమాట. సర్లే గాయస్ ఇప్పుడు బయటకు వెళ్ళాలి, వీడు కంచేసాడు కానీ దానికి గుడ్డు రోగ వేయలేదు, ఈ గుండుగాడు అన్న నమస్తే అమ్మ, ఏనుగా చెడు నమస్తే అని పెట్టగానే కంచె మీదకి వెళ్ళదు దుబ్బేసాడు. ఈడెక్కడ పోలీసు రా మావ, ఆడు మాస్ పోలీసు ఉండే జాంబీ వైరస్ అంటారు, ఎవరైనా బాడీ గార్డులను తీసుకెళ్దాం అడుగుదాం వీళ్ళని వస్తారో లేదో ఒకసారి. నమస్తే మా, మీ ఇద్దరు ఇంటి ముందు ఉంటే జాంబీలో పీకు తింటాయి కదా, ఒకసారి నాతో సెక్యూరిటీగా ఒకసారి బయటకు రావచ్చు కదా, సిటీ అలా తిరుగుద్దాం. అలాగే ఏదో మసక్ కొట్టాను అనమాట, అలాగే వాళ్ళు కూడా మనతో వచ్చేస్తున్నారు, సరదాగా ఊరు తిరుగుదామంటే ఇంక ఎవడరా చెప్పు, మనం బాయ్స్ అనమాట, ఎవడు చెప్పగానే చిన్న కూటర తీసి ఇస్తానంటే బండెక్కేశారనమాట ఎరిపాపలు. సరే ఏనుగా ఇది జాంబీలు మా ఇంటి ముందే ఉన్నాయి, ఊడి అమ్మ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదయ్యా ఈ జాంబీలు అని, అవేంటి ముసల్లాలు నడుస్తున్నాయి, జాంబీలు అంటే ఏదో భయంకరంగా ఉంటాయి అనుకున్నాను కదరా మామ, ఏంద్రా ఇవి చీమకరం ఇళ్ళగా నడుస్తున్నాయి. సర్లే ఏం చేద్దాం ఇంకా తెలుసు కదా, ఇంకా గుద్దేద్దాం, తోసే తోసే, కానీ కానీ తోసే నా కొడుకులు కారు కింద, పోనీ పోనీ, చూశానులే ఇలాంటివి ఎన్నో చూశానులే, మన గురించి తెలిసిందేగా. అప్పట్లో మా తాతగారు పెద్ద గ్యాంగ్స్టర్ అనమాట ఈ లాస్ యాంటస్ లో, కానీ ఏం చేద్దాం మనం అండర్ కవర్లకి వెళ్ళిపోయామన్నమాట, మా తాత చేసిన లంగపనులకి మనం అండర్ కవర్ వెళ్ళిపోయాము. సర్లే అప్పట్లో మనం కూడా మా తాతగారితో వేటకు వెళ్ళామన్నమాట. సర్లే అవి ఇప్పుడు పనికొస్తాయేమో చూద్దాం. రే ఎక్కరా మామ, అరే ఏరో రే ఏదా ఇది, కోడి అమ్మ బండి స్టార్ట్ అవ్వట్లేదంట్రా, రే ఇంజన్ గట్టిగా డ్యామేజ్ అయినట్టుంది, రే దిగండ్రా మామ, రే ఏంట్రా ఇప్పుడు జాంబీలు వస్తే పరిస్థితి ఏంట్రా, రే పాపం మీ డొక్కుకర నమ్ముకొని వచ్చాను చూడరా, సరిపోయింది రండ్రా, రే ఏంట్రా ఇంత మిల్లె నడుస్తున్నారు, కాళ్ళ మీద సెగ్గడ్డలే ఏంట్రా, రే రండ్రా, రే గన్లేరా, రే గన్ను లేకపోతే ఆ జాంబీలు మటన్ నవ్వుతారా, రే గన్నులు తీయండిరా బయటికి, రే ఒకటి దొరికినట్టుంది, మిల్ల మిల్ల కానీ మిల్ల సపోర్ట్ చేయకండి, రే రే కాల్చండ్రా, రే రే సోమర్ పోతున్నా కూడా, అరే మీరు బాడీ గార్డ్లు నాకా లేకపోతే నేను మీకు బాడీ గార్డ్ల కాల్చండ్రా, రే తీరా గన్ను, ఒరే మామా ఒరే మీ కూడా కాలుస్తున్నాడు నువ్వన్న తీరా గన్ను. సర్లే గాయస్ ఏం చేద్దాం, వీళ్ళు బురదకేదల్లో ఉన్నారు, సర్లే కానీ 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 రే కాల్చండ్రా కాపాడండ్రా మామ, రే 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 కొరుకుతున్నాయరా, రే రే ఏం చేస్తున్నారా కాల్చండ్రా, రే రే గాయస్ వీళ్ళని నమ్ముకుంటే పోయమ్మ ఓ నాయన వీళ్ళు అయిపోయిందిరా నా పని అయిపోయిందిరా, రే ఏనుగైతే వీళ్ళు కాల్చండ్రా అంటే పప్పుదల్లా ఉన్నారు, ఏరా రే కాలువ సిగ్గడలే ఏంట్రా, రే ఖాళీ ఉన్నారు కొరుకుతున్నారని చెప్తుంటే కూడా అలా నుంచున్నారేంట్రా, కోడి అమ్మ వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైజ్ అమ్మ, డేంజర్ గాల్లో ఉన్నారు, ఎవరో కారు దొరికినట్టుగా ఉసుకో వేసుకొని లగేజ్ సంపద రండ్రా, రే కారు ఎక్కండ్రా, రే కనీసం కారు ఎక్కండ్రా మావ తొందరగా, ఆ వచ్చేలోపు రే ఎక్కరా ఏంట్రా ఇంత మీద నడుస్తున్నావు, కోడి అమ్మ వీళ్ళని అక్కడే మా ఇంటి దగ్గర వదిలేసి ఉండే అయిపోయింది అనవసరంగా తీసుకొచ్చాను గాయస్ ఇళ్ళనైతే, ఆ షేట్ 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 ఏం చేద్దాం పోలీసులు అనుకొని తీసుకొచ్చాను, మరి ఇంత సోమరి పోతలు ఉన్నారంటే అప్పుడప్పుడు అలా అవుతుందిలే. సర్లే రే డ్రైవింగ్ నా డ్రైవింగ్ ఏమైందిరా మావ ఈరోజు, ఇందాకేమో యాక్సిడెంట్ ఇప్పుడు ఒక యాక్సిడెంట్, రే ఇది కాపాడండిరా, రే మరే మావా రే ఏడున్నారా మీరు, రే రండ్రా తొందరగా, రే జాంబీలు వస్తున్నాయరా, కోడి అమ్మ ఏని గాయస్ వీళ్ళని అనవసరంగా తీసుకొచ్చినా గాయసా, బాబా బాబా బాబా
ఏందిరా రండిరా తొందరగా. ఏంది గాయస్ మా గన్లో బుల్లెట్ కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట, ఇవన్నీ పడితే నీ జాంబులను కాల్ చేస్తే బుల్లెట్లు కూడా అయిపోతాయి. కొన్ని పొదుపు చేసుకోవాలి గాయస్, పొదుపు అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. రే ఎక్కడున్నారా రే మావ, రే బాడీ గార్డ్లు కాల్సర్ రావాలని. రే ఏంట్రా నేను చెప్తే కదా కాలవట్లేదు వీళ్ళు. ఏంది గాయస్ వీళ్ళు బాబా షేట్ 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 అనవసరంగా తెచ్చాను గైసీలని. సర్లే రే తొందరగా వచ్చి కార్యక్రమం రా రే, మనం ఇక్కడ నుంచి జంప్ అయిపోదాము. ఇక్కడే ఉంటే ఇంకా జాంబీలు సాయంత్రం వరకు వస్తూనే ఉంటాయన్నమాట. తొందరగా వచ్చి కార్యక్రమం రా, వెళ్ళిపోదాము తొందరగా. రండి 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 మావా రండి. ఏంది ఇలా హాఫ్ కోటర్ ఇస్తానని చెప్పాను, బ్రాందీ లేకపోతే విస్కీ ఏదో ఇంకా చెప్పాలి గైస్. ఇంకా వీళ్ళు మన కార్యక్రమాలు అంటే ఏదో చెప్పాలన్నమాట. ఒక్కనే వెళ్తే భయం అవుతుంది అని చెప్పేసి వీళ్ళని కూడా ఏదో ఒక కోటర్ ఇప్పిస్తానని చెప్పేస్తే కార్యక్రమం వీళ్ళ వల్ల మనకు సున్నా లాభం అనమాట. సర్లే ఏం చేద్దాం మనం, ఫస్ట్ షించాన్ కానీ కాపాడదు. మన మెయిన్ ఆబ్జెక్ట్ అదే అనమాట. అరే లెఫ్ట్ తీసుకొని కొండల మీదకి వెళ్ళిపోదాం అనమాట. రోడ్డు మీద నుంచి వెళ్తే జాంబీలు గురించి తెలుసు కదా మనకి, వస్తూనే ఉన్నాయన్నమాట. సర్లే కొండల మీద అయితే ఏముండవు. సరే ఏదిరా వాడి అమ్మ పడ్డది రా కారు. అయిపోయాం గాయస్ అయిపోయాం. సర్లే ఏం చేద్దాం, వెనక్కి రివర్స్ తీసుకొని వెళ్ళిపోదాం అనమాట. రే రే మెల్లగా రావోడి అమ్మ పోకిరి సినిమా రేంజ్ లో ఎగిరింది అనమాట కారు స్లో మోషన్ లో. సరే గాయస్ ఏంది ఇప్పుడు, సరే సర్లే ఎన్నో చూస్తుంటాం ఎన్నో చేస్తుంటాంలే కానీ సరే పోనీ. ఆల్రెడీ మనం దగ్గరకు వచ్చేసాం గాయస్, ఆల్రెడీ సింజన్ గారి తాతయ్య ఊరికి దగ్గరలో ఉన్నామన్నమాట. ఆల్రెడీ నేను జీపీఎస్ లో లొకేషన్ చూశాను. రే మామ సరిగా కూర్చోంటా. రే గురే ఏంట్రా ఇంతమంది ఉన్నారేంట్రా, రే సిటీ మొత్తం జాంబీ వైరస్ వచ్చినట్టు నాకు ఇంతవరకు ఒక మనిషి కూడా కనిపించలే, అందరు జాంబీలే. ఇంగ్లీష్ చూడు తాగుబోతు కదా వల్ల ఎలా పోతున్నారు. సర్లే గాయస్ మన ఆర్మీ కూడా ఉంది కదా, ఆర్మీ అలాగే సిటీ మొత్తం మన జాంబీ వైరస్ అయితే కంట్రోల్ చేస్తుంది. అయిపోయింది వచ్చేసాం చించిన తాత ఇంటికి వచ్చేసాం అనమాట. ఈ జాంబీస్ అన్ని చంపకుండా వెళ్ళిపోరే. ఏంది మామ రే మీరు ఖాళీ మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను కదరా రే, నేను మిమ్మల్ని కాపాడుతున్నానో లేకపోతే మీరు నన్ను కాపాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదురా రే. సర్లే జాంబీస్ ఉన్నాయి మన షించాన్ గాడు వీళ్ళందరూ దూరమైన గాడు తాత ఏడున్నారు ఫస్ట్ ఎదుగుదాం పదండి గాయస్. ఏంది కుంపంతా మొత్తం ఖాళీగా ఉంది, ఏడున్నారా వీళ్ళు, ఎవడో జాంబీ గాడు ఉన్నట్టు వేసి పడేద్దాం పద. రే కాల్చండి రాలని ఏంట్రా నేను చెప్పాలి ఏంటి, రోడ్డు పైన ఉన్నారా తోడి అమ్మ ఈ తాత దూరమైన గాడు ఈ షించాన్ గాడు ఏడున్నాడు మరి వీళ్ళు పైకెక్కారు తోడి అమ్మ ఏంద్రా అయ్యా ఇది మరి మాసుకుంది. ఏంది గాయస్ అరే షించాన్ గాడు కూడా అన్నే ఉన్నట్టున్నాడు. అరే రే పుట్టడా ఏంద్రా పైన ఏం చేస్తున్నావు రా. ఏంది మా రానికి ఇంత లేట్ అయింది, మీ అమ్మ నీ తాత నేను అందరం కలిసి పొలంకి వెళ్తే పొలంలో ఎవడో తాగి కొరుతున్నదేమో అనుకున్నా. వీళ్ళందరినీ చూసి కొడదామని దగ్గరికి వెళ్తే వీళ్ళందరూ మా మీద కరవడానికి ఎండబడ్డారు మావ. మేము పరిగెత్తుకుంటూ వచ్చి ఇగో ఈ చెట్టు మీద చెక్కాము, ఏం చేద్దాం మామ వచ్చి తొందరగా కాపాడు మావ మమ్మల్ని, నేను ఇంటికి వచ్చేస్తా. ఇంటికి వచ్చేది ఇంకోసారి నీకు చెప్పకూడదు అసలు బయటకు కూడా మావా. అది గాయస్ అది అనమాట మన షించాన్ గాడు ఇలా చేస్తాడు అనమాట మన పంచాయతీలు ఊరికే. చెప్పాను కదా మనకు రోజుకో పంచాయతీ అనమాట, నాకు పంచాయతీలు డీల్ చేయకపోతే అసలు ప్రాణం అనేది ఊరుకోదు అనమాట. ఏం చేద్దాం చెప్పు, ఏదో ఒకటి షించాన్ గాడు కాకపోతే ఊరి మీద వేరే ఏదైనా పంచాయతీ వచ్చి మన మీద పడిపోతుంది అనమాట. చూడండి గాయస్ ఈ జాంబీనా కొడుకు అయ్యో వీడు తాగుబోతులాగే ఉన్నారు గాయస్. ఏం పేరు జాంబీలని పెట్టారు కానీ తాగుబోతులని పెట్టాల్సింది అనమాట వీళ్ళకి. సరిపోతుండే సర్లే మన ఇద్దరు బాడీ గారు నమ్ముకుంటే పని కాదు కానీ మనమే సెటిల్మెంట్ చేసుకుందాం బా. మొట్టమొదటిసారి మనం చెప్పకుండా వీళ్ళు కాలుస్తున్నారు గాయస్. సర్లే ఏం చేద్దాం ఇప్పుడైనా జ్ఞానోదయం అయింది అనమాట వీళ్ళకి. రే 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 షించాన్గా తొందరగా మన కారు ఏడుందిరా, ఇంకో కారు ఉండాలి కదరా తొందరగా. మీరు ఆ కారు తీసుకొస్తే ఆ కారులో మనం ఇక్కడ జంప్ అయిపోదాం. ఆ కింద జాంబీలు ఉన్నాయి మావ, ఆ జాంబీలు లేకపోతే కింద చెట్టు ఉంది కదా చెట్టులో కారు ఉంది మావ, కారు మేము కూడా నేను పాలైపోతాం మావ తొందరగా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మావ మమ్మల్ని. ఆ షెడ్ లో కారు ఉందంట. రే రే మావ రే బాడీ గట్ మావ తొందరగా అటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఏరియా క్లియర్ చేయండి రా, షెడ్ లో కారు ఉంది ఆ కారు దొరికిందంటే ఇంకా మనం మనలో నేసుకొని వెళ్ళిపోదాం. ఓడి అమ్మ ఏంది గైసీలు, డబ్ల్యూడబ్ల్యూలో అండర్టేకర్ ఉంటాడు కదా చచ్చిపోయి మళ్ళీ లేస్తా ఉంటారు సేమ్ అలాగే ఉండరు వీళ్ళందరూ. ఈడి అమ్మ నా పంచాయతీ మొత్తం అయిపోయింది అనమాట ఈరోజు. ఇంకోసారి పంచాయతీలకి పెద్ద మనుషుల పంచాయతీలకి ఏ డీలింగ్ వెళ్ళాలన్నమాట. ఏం చేస్తున్నారు రా పైన తొందరగా దిగండి రా రే తొందరగా దిగండి రా పైన ఎక్కి ఏం చేస్తారు రా తొందరగా కారు స్టార్ట్ చేయండి రా మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. మావ కారు దగ్గర రెండు జాంబీలు ఉన్నాయి మావ, వాళ్ళని లేపే మామ లేపేస్తే నేను కిందకు వచ్చేసా మావ. అమ్మ అలా చూసే సగం ప్యాంట్ దాచిపోతుంది.
ఓడి అమ్మ ఎంతసేపు పని కావాలరా ఇట్లా? సరేలే ఈ కారుతో అందరం తొక్కిచ్చేసేదే ఒక పని అయిపోతుంది. తొక్కించేద్దాం ఏం చేద్దాం చెప్పు. మనకి కారు ఉంది కదా, రే తొందర ఎక్కండ్రా కారు మెల్లగా ఒకసారి అంటారా. రే ఎక్కండ్రా, రే ఎక్కుతే ఆడ ముందర వచ్చేటోళ్ళని వెనకొచ్చేటోళ్ళని పక్కకొచ్చేటోళ్ళని మొత్తం కారుతో తొక్కించేద్దాం. అప్పట్లో మా తాతగారు మాకు ఎలా తొక్కలో నేర్పించారనమాట. తొక్కే తొక్కు తొక్కు తొక్కరా బాబు. రే నువ్వు ఎక్కరా కారు. ఇది అమ్మ వీళ్ళు సోమవారి పూతలో ఉన్నారు కదా అసలు. వీళ్ళు పోలీసులు అనేదానికన్నా ఇంకా ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. సర్లే తొక్కించేద్దాం. అయిపోయింది తాత కిందికి దిగాడనమాట. కార్ స్టార్ట్ చేశారు. రే డోరేమాన్ గా ఇక్కడ ఎందుకు ఎక్కుతున్నావు? రే వెనక కార్ ఎక్కురా. రే బాప వాళ్ళు ఎందుకు కూడా కిందికి తోసావు? రే 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 సరే కాదు. అరే సించాన్ తొందర వెనక కారు వస్తుంది, కారులో ఎక్కరా తొందరగా. మావా నువ్వు ఎక్కడంటున్నావు వాళ్ళ చెడ్డీలో ప్యాంట్ మూత మర్చిపోతుంది మా మావ. మావ ఎక్కుతున్నా వీళ్ళందరూ చూస్తే నాకు దడగొడుతుంది మావా. అయిపోయింది మెల్లగా అయిపోయింది. కార్లో అందరు ఎక్కేసారు, ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం పద ఇంటికి. ఏం చేద్దాం గైస్, ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడే ఎక్కువసేపు ఉంటే ఇంకా మనం ఈ జాంబీలో కాల్చుకుంటూనే ఉండాలి. షార్ట్ కట్ ఏదన్నా దొరికితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇలాంటి కార్లన్నీ అడ్డు పెట్టేసాయి అనమాట ఇవి. షేడి బ్రిడ్జ్ మీద కూడా కార్లు అడ్డున్నాయి. ఏం చేద్దాం, కింద లొయ్యలో నుంచి వెళ్ళిపోదాం. ఇంకా మనకు అది తప్ప వేరే ఆప్షన్ లేదనమాట. ఈ ఫస్ట్ ఇలా కాల్చేసేయాలి. వీళ్ళు లోయర్ మొత్తం క్లియర్ అయిన తర్వాత ఇంకా అంతే. ఇంకా తెలుసు కదా ఇంకా మన గురించి. ఒరే డోరేమాన్ గా బయట ఏం చేస్తున్నావు రా తొందర వచ్చి కార్ ఎక్కరా నువ్వు? ఆ కార్ అనేకారన్నా గాయస్, మన తాతలో కార్ ఏడుంది. ఈ కారు ఈ ముదలో కారు ఏం నడుపుతున్నాడో గానీ వీడు నడిపే స్పీడ్కి రేపు సాయంత్రం అవుతుంది అనుకుంటా పారిపోయేసరికి. ఈ జాంబీలు చూడండి గాయస్ ఎట్లా వస్తున్నాయో. సర్లే ఏం చేద్దాం ఇంకా తొందర ఇంకా కార్ తీసేసుకొని వెళ్ళిపోవాలి. మావా రే రే సించాన్ కదా తొందర తాతని మా కారుని ఫాలో అవ్వమని చెప్పరా. కాల్చుకుంటూ పోతే వీళ్ళు రోజు వస్తూనే ఉంటారు అనమాట. తొందరగా కార్ మనల్ని ఫాలో అవుతుందా? తాతలు ఫాలో అవుతున్నారులే మనల్ని. తొందరగా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఒక 40-50 కిలోమీటర్ స్పీడ్తో. దగ్గరలో ఉంది సార్ మన ఇల్లు అయితే, ఇంకా 40 కిలోమీటర్లు ఉందనమాట. కార్ కూడా ఫాలో అవుతుందిలే మనల్ని. ఫస్ట్ జాంబీలని క్లియర్ చేద్దాం. మన తాత ముందే నెమ్మది వస్తాడు అనమాట. నెమ్మదిగా ఏ పని చేసినా కూడా నెమ్మది నెమ్మది అంటాడు అనమాట. ఇంకా మెల్లగా మెల్లగా ఏందిగా స్పీడ్గా రా మావా తాత మావా అంటుంటే ఆ తాత మావ చూడు ఒకసారి మెల్లగా వస్తున్నాడు. జాంబీ అడ్డం వచ్చిన కార్ వేసుకొని బ్రేక్ చేసింది. ఇంకా మనం ఏం చేయలేము అనమాట తాతని. సర్లే తొందరగా ఫాలో అవ్వ తాత. మనకు 2 గంటలే ఉంది టైము. మళ్ళీ 2 గంటల తర్వాత పోలీసులు ఆర్మీ మొత్తం మనకు ఇక్కడ దిగిపోతుంది అనమాట. దిగిపోయి చెప్పాను కదా గాయస్, ఇది మన లాస్ సెంటర్స్ లో జాంబీస్ అన్నిటిని క్లియర్ చేయడానికి మనకు ఆర్మీ క్యాంప్ నుండి ఆల్రెడీ సోల్జర్స్ స్టార్ట్ అయిపోయారు అనమాట. మనము తొందరగా ఇంటికి వెళ్ళిపోతే ఇంకా జాంబీలతో పాటు మనల్ని కూడా లేపేస్తారు ఇంకా బయట ఉన్నామంటే. అయిపోయింది వచ్చేసాం గాయస్, ఆల్రెడీ వచ్చేసాం ఇంటికి వచ్చేసాము. ఏది గాయస్ వీడు డోర్ ఓపెన్ చేయరా మావా అంటే వీడు ఇంకా గ్రిల్ వేసుకున్నాడు. సర్లే ఇంక వెళ్ళిపోదాం. మనకు పోకిరి స్టైల్లో ఒక లుక్ ఇద్దాం అనమాట వీళ్ళకి. పోకిరి సర్లే ఇంక ఏదో చేసాంలే కానీ ఇప్పుడు వెళ్ళిపోయి మనం స్నానం చేసుకుందాం లేదా మొంగడుకుందాం. ఊరు మీద పడి తిరిగి వచ్చాం కదా, బాడీ మొత్తం వైరస్ ఉంటుంది అనమాట మనకి. సర్లే గాయస్ మొత్తం ఫ్రెష్ అయిపోదాం ఒకటేసారి. ఆల్రెడీ మనం అందరిని కాపాడేసాం అనమాట. మన గురించి తెలుసు కదా, రోడ్డు మీద ఉన్న పంచాయతీ మనం గీక్కొని మరణం తెచ్చుకుంటాం అనమాట. నమస్తే మావా, గ్యాంగ్ లీడర్ మావా. ఈ పోలీసు అందరం గ్యాంగ్ లీడర్ మనోడే అనమాట. వీడు చూడండి ఆయన ఈ ఎండిపోయిన చపాతి ముఖంలా ఉన్నాడు. సర్లే ఏం చేద్దాం, మాకు అయితే ఒక థ్యాంక్స్ చెప్పుకుందాం. ఎందుకంటే మనకు ఇల్లు మొత్తం సెక్యూరిటీ పెంచేశాడు కదా, మొత్తం టైట్ ఫెన్సింగ్ అనమాట. మన ఇద్దరు కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వీళ్ళు మన ఇద్దరికి బాడీ గార్డ్స్ కాదనమాట. నేను వాళ్ళకి బాడీ గార్డ్ లో ఉన్నాను. సర్లే ఇంకేం చేద్దాం. రే సించాన్ చూసావారా, చెప్పకుండా వెళ్ళిపోయి నేను రాకపోతే నీ ఇదంతా మటాష్ అయిపోయాడు. చెప్పాను అందుకే చెప్పి వెళ్ళాలరా అని చెప్పేసి. ఏంది గాయస్ ఇంకా మనం వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. తొందరగా వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఛానల్ డిస్క్రిప్షన్ లో మనకు వాట్సాప్ లింక్ ఉంటుంది, వచ్చేసి మన గ్రూప్ లో జాయిన్ అయిపోండి అంతే. ఇంకా తొందరగా కొట్టేసాను, లైక్ కొడితే పగిలిపోవాలి వీడియో బటన్ అనమాట. ఏంట్రా డోరమా దెబ్బకి కళ్ళు మొత్తం గుడ్లు గోలికాయల్లో ఉన్నాయి, ఏంట్రా అలా అయిపోయి? ఇది దెబ్బగా అదిరిపోయాడు అనమాట డోరమాన్ గడ జాంబీలందు చేసి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. తెలుసు కదా గాయస్ మన గురించి, లాస్ సెంటర్స్ లో మనం లేకపోతే ఏ పనులు నడవవు అనమాట. ఈ రోజుకి ఈ పంచాయతీ అయిపోయింది అనమాట. మళ్ళా రేపు ఇంకో పంచాయతీతో మనం కలుసుకుందాము. ఆల్రెడీ ఇంకా రేపు ఆల్రెడీ ఇంకా ఏదో పంచాయతీ ఉంటుంది నాకు తెలుసు. రోజుకో పంచాయతీ ఇంకా. సర్లే గాయస్ ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.